జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ మీ ముందు ఉంచదలుచుకున్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో, రిజల్ట్స్ వచ్చినాయో, దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2050 ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, కానీ బీసీటీ వాళ్ళకి 820 ఉంటాయి. 2000 ర్యాంక్ వస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, బీసీటీ వాళ్ళకు 820 మార్కులు వస్తే 20 ర్యాంక్ వచ్చే 21 వచ్చినా రాదు. అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే బీసీటీలకు 228 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే, కానీ ఈడబ్ల్యూఎస్ 1948 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గంగా ఇవాళ ఈడబ్ల్యూఎస్ తయారైపోయింది. వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి గొరవ ఇదే. వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారనేది రాజ్యాంగం ఆలోచన. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటాను 10% ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పారు. రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని లేదు, తమిళనాడు నేను చేయకపోయాను చెప్పేసింది, కేవలం అక్కడ 2-3% మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగమేఘాల మీద ఎలాంటి సర్వే కానీ ఎలాంటి కమిషన్ రిపోర్ట్ కానీ లేకుండా 10% ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సిలో కేవలం 110 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు రావాల్సి ఉంటే 1100 ఉద్యోగాలు వాళ్ళకు వెళ్ళేవారు. ఇలా దుర్భంలో అదే పరిస్థితి, ఐఏఎస్లో అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఒక బీసీలే కాదు, ఈడబ్ల్యూఎస్ కోటా 1 or 1.5% ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి 8% ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలకు కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఇది బీసీలకు, బీసీ నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది. ఆయన అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి, కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈడబ్ల్యూఎస్ పెట్టి ఇవాళ కొంపలు ముంచాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు 100 అయితే అందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన 50% అప్ టు 10% అన్నది, కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ 100 నుంచి 10% తీయడం వల్ల వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీలకు ఇవ్వాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా ఆలోచించాలి. ఇది బీసీ బిడ్డలకు దక్కుతలేదు. మా గౌరవనీయులు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో, సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన, జిస్కి ఎంతైతే జనాభా ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరగడం లేదు. అది సరి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆయనకు గతంలోనే జడ్జిమెంట్ కాపీ చేయడం జరిగింది, అన్ని కూడా ఆయనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం, మధ్యప్రదేశ్ ది కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ జరుగుతలేదు. ఈ ఉద్యోగాలు ఇప్పుడు వేగంగా భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే 10% ఇచ్చి వాళ్ళు 30 ఏళ్ల పాటు వాళ్ళ ఉద్యోగాల్లో కూర్చుంటే 30 ఏళ్ల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు రావు. ఇది ఇలా ఒక్కరోజు కార్యక్రమం కాదు, 30 ఏళ్ల పాటు జరగబోతున్నటువంటి ఒక దాడి. నేనేమంటా ఉన్నా, ఇది కుద్దుమా జీవన్ రెడ్డి గారు చెప్పారు, మేము ఉన్నదే 5% మాకు 10% రిజర్వేషన్ ఎక్కిస్తారా అని చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. మేము ఉన్నదే 5%, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇది దుర్మార్గం, ఇది బీసీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని ఇది అన్యాయం అని చెప్తున్న తర్వాత
మరి బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిచేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారితో నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం. రెండో అంశం, ఆర్టీసీలో చిన్న చిన్న కారణం